తిరుపతిలో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సెమీస్ లో ఇండియా గెలిచి ఫైనల్ లో పాక్ తో తలపడుతుంది అని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయిలు. పోలీసుల కళ్ళు కప్పి 1:5:2 సైలెంట్ గా బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. వేటికా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తిక్ తిరుపతి నుంచి లైవ్ లో సిద్ధంగా అందుబాటులో ఉన్నారు. సో కార్తిక్ చెప్పండి, ఇప్పుడు ఇంగ్లాండ్ భారత్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే రైట్, ఈ రోజు ఒక సూపర్ ఫైట్ అనేది జరగబోతుంది. అయితే అంతకంటే ముందుగానే ఏదైతే ఫైనల్ కి జరగబోయే మ్యాచ్ మీదే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కూడా నడుస్తుంది చెప్పుకోవచ్చు. బెట్టింగ్ రాయిళ్లు కూడా ఆ విధంగానే ఈ యొక్క బెట్టింగ్ అనేది కూడా నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి చిత్తూరు కేంద్రంగా కూడా ఏదైతే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ మీద ఇంగ్లాండ్ ఓడిపోతుంది, భారత్ గెలిచి ఏదైతే ఫైనల్లో పాకిస్తాన్ మీద ఆడుతుందనే నమ్మకంతో పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయల్ అనేది కూడా బెట్టింగ్లు కాస్తున్నటువంటి పరిస్థితి. 1:5 ఏకంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతకంటే ముందుగానే మ్యాచ్ కోసం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే ప్రారంభమైనటువంటి మ్యాచ్ ను తిలకించడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే టాస్ కూడా ఏదైతే ఇంగ్లాండ్ గెలవడం కూడా జరిగింది. అయితే ఏదైతే బ్యాటింగ్ మాత్రం ఇండియాకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఎస్వి యూనివర్సిటీ స్టేడియం లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండియా మ్యాచ్ బ్యాటింగ్ సందర్భంగా నేరుగా వెళ్లి ఏదైతే మ్యాచ్ ని తిలకించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కూడా చాలా భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఇండియా గెలుస్తుంది, పాకిస్తాన్ మీద ఫైనల్ తాడుతుంది, అది అసలు మజా అంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అంటే ఏంటి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? రెండు కూడా బ్యాటింగ్ లేనప్పుడు ఉన్నటువంటి టీంలే, రెండు కూడా బాగానే ఆడతాయి, కానీ ఈరోజు ఇండియా అయితే గెలవాల్సిందే. ఆదివారము పాకిస్తాన్ తో తలపడాల్సిందే, పాకిస్తాన్ ఓడించాల్సిందే. బౌలింగ్ లేనపోతే బాగుంది ఇండియాది. బ్యాటింగ్ కూడా కొద్దిగా స్టార్టింగ్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కొద్దిగా తీసుకున్నారంటే బ్యాటింగ్ లేనప్పుడు. నెక్స్ట్ విరాట్ వచ్చేసి వన్డౌన్లో బాగానే ఆడుతున్నాడు. ఇంకా తర్వాత కూడా సూర్య కూడా, హార్దిక్ వీళ్ళంతా బాగానే ఉన్నారు. ఈసారి అయితే బ్రో ఇది 180+ కొట్టిందంటే వాళ్ళు కొట్టలేరు, బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి. రోహిత్ శర్మ ఈసారి అయితే గెలుస్తారు బ్రో ఇండియా. అంటే ఏంటి ఎవరి మీద నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు ఎక్కువగా మీరు? అంటే మొన్నటికి మొన్నే కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం కూడా జరిగింది, సూర్యకుమార్ ఫామ్ లోకి వచ్చారు. సో ఈ రోజు ఏంటి ఎవరు స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అవుతారు అనుకుంటారు? రోహిత్ శర్మ చాలా రోజుల నుంచి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు కదా. ఇండియాకు కప్పు గెలవాలంటే ఫస్ట్ ఓపెనర్స్ అనేది ఏ టీంకైనా కీలకం కావచ్చు, కీలకము. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా చాలా విజయాల బాట పడుతుందని చూస్తున్నాం. ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో ఆస్ట్రేలియా జరిగే T20 వరల్డ్ కప్ నెగ్గి ఇండియాకు వస్తుందని చాలా మంది భారతీయులు ఆశిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దాయాదులతోనే ఇండియాకు మ్యాచ్ జరిగితే చాలా ఇంట్రెస్ట్ గా వరల్డ్ వైడ్ మొత్తం చూస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే ఏంటి ఈ మ్యాచ్ కి టెన్షన్ ఎక్కువగా ఉందా? అంటే ఖచ్చితంగా లేదు, నాలుగు నాలుగు మ్యాచ్లు గెలిచారు, ఐదుకి వాళ్ళ పక్క డేవిడ్ మలాన్ కొల్లాడు. అక్షర్ పటేల్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తే బౌలింగ్ పరంగా మ్యాచ్ ఈజీగా విన్ అవుతారు. విరాట్ కోహ్లీ ఎట్లా ఫామ్ లో ఉన్నాడు ఇంకా రోహిత్ శర్మ చెప్పలేము, కేలాగ్ ఆడుతున్నాడు, రిషబ్ పంత్ ఆడితే మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఈ రోజు మ్యాచ్ కంటే ఏదైతే ఈ రోజు మ్యాచ్ గెలిచి ఫైనల్ తో ఖచ్చితంగా పాకిస్తాన్ తో ఆడాలి అనే ఆలోచన అయితే అందరిలో కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ దిశగానే మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తిరుపతి కేంద్రంగా కూడా బెట్టింగ్ అనేది కూడా ఓవైపు ఓ రేంజ్ లో సాగుతుంటే మరొక వైపు క్రీడాభిమానులందరూ కూడా ప్రస్తుతం ఇప్పటివరకు కూడా గ్రౌండ్ లో ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో నేరుగా వెళ్లి టీవీలు కతుక్కుపోయే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఈజీగానే ఈ మ్యాచ్ గెలుస్తుంది, 180 స్కోర్ ఇస్తే చాలు ఇండియా ఈజీగా డెఫినెట్లీ గా విన్ అవుతుంది. ఏదైతే సండే రోజు పాకిస్తాన్ మీద మ్యాచ్ కోసమే తామందరం కూడా వెయిట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉందని చెప్పుకోవాలి. ఎస్ కార్తిక్, థ్యాంక్ యూ.